ఆ సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేస్తున్న ప్రవీణ్ అప్పుడు పని చూడటంతోనే మంచి ఫోటోజెనిక్ ఫేస్ అనుకున్నాడు. ఆమె వంక ఆసక్తిగా చూస్తూ ఆమె రాకేష్ పిలువగా వచ్చిందని తెలిసి సరాసరి అపురూపని రాకేష్ ఆఫీస్ రూమ్ లోకి తీసుకువెళ్లి, సార్ లోపల ఉన్నారు, వెళ్ళండి మేడం అని చెప్పి తిరిగి వెనక్కి వచ్చేశాడు. అప్పుడే షార్ట్ ముగించుకుని రిలాక్స్ అవుతూ తర్వాత షార్ట్ కి ప్రిపేర్ అవుతున్నాడు రాకేష్. అపురూపని చుట్టంతోనే చిరునవ్వుతో కూర్చోమన్నట్లుగా సైగ చేసి తిరిగి తన చేతిలోని పేపర్లపై దృష్టి సారించాడతడు. ఆ గదిలో ఏసీ చేస్తున్న చప్పుడు తప్ప గదంతా నిశ్శబ్దంగా ఉంది. తాను ఆ గదిలో ఒంటరిగా అంత గొప్ప నటుడి ముందు కూర్చోగలగటం గొప్పగానే ఉన్నా ఏదో తెలియని బెరుకుతో అరచేతులు చెమటతో తడిసిపోయాయి. స్క్రిప్ట్ చూస్తూనే ఓరకంట అపురూప వైపు చూశాడు రాకేష్. టెన్షన్గా తన వంకే చూస్తున్న అపురూపను చూసి తనలో తానే సన్నగా నవ్వుకున్నాడు. మొదటిసారి స్టూడియోకి వచ్చిన ఎవరికైనా ఇలాగే ఉంటుందిలే అనుకున్నాడు. పావుగంట గడిచాక చూస్తున్న పేపర్లు మడిచి పక్కన పెట్టి, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఇంటర్కామ్లో బాయ్ని పిలిచి కూల్ డ్రింక్స్ తెమ్మని చెప్పాడు. అబ్బే ఇప్పుడేమీ వద్దండి అంది అపురూప మొహమాటంగా. మొదటిసారి మా స్టూడియోకి వచ్చారు కదా, చిన్న రిఫ్రెష్మెంట్ అన్నాడు రాకేష్ నవ్వుతూ. దాంతో ఇంకేమీ అనకుండా బాయ్ తెచ్చిన కూల్ డ్రింక్ తీసుకుంది అపురూప. ఎక్కడ దిగారు, వెంట మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా అని అడిగాడు రాకేష్ కుశల ప్రశ్నలు వేస్తున్నట్లుగా. నేను ఒక్కదాన్నే వచ్చాను, మా నాన్నగారికి ఆఫీస్లో అర్జెంటు వర్క్ ఉందని రాలేదు. మా ఫ్రెండ్ రూమ్లో దిగాను, తను ఇక్కడే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది అంది అపురూప. మరి మీరేం చదివారు అని అడిగాడు రాకేష్ కుతూహలంగా. నేను విశాఖ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అంది అపురూప. గుడ్, అటు చదువులోనూ ఇటు నాట్యంలోనూ మీరు బెస్ట్ అన్నమాట అన్నాడు మెచ్చుకుంటున్నట్లుగా. అంతా మీ అభిమానం అంది అపురూప చిన్నగా నవ్వుతూ. నవ్వుతున్న ఆమె ముఖం వైపు ముగ్ధుడైనట్లు కొన్ని క్షణాలు చూశాడు రాకేష్. తర్వాత సినిమా కథని టూకీగా చెప్పాడు. ఆమె కోసం తాను క్రియేట్ చేసిన డాన్సర్ పాత్ర గురించి వివరించాడు. ఆ పాత్ర గురించి వినటంతోనే అపురూప మనస్సు చేదు తిన్నట్లుగా అయిపోయింది. తన నాట్య కౌశలంతో తెర మీద కనిపించి సినీ ప్రపంచాన్నంతటినీ ఉర్రూత లూగించగలనని నమ్మకంతో కొండంత ఆశతో ఉంది అపురూప. అందుకే తల్లిదండ్రులు వద్దన్నా ఇక్కడికొచ్చింది. తీరా ఇక్కడికొచ్చాక తెలిసింది తనది నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అని. ఆ సినిమాలో శాస్త్రీయ నృత్యం కంటే ఫోక్ డాన్స్కే ప్రాధాన్యత ఎక్కువ ఉందని, ఐటమ్ గర్ల్గా డాన్స్ చేయాలనే మాట వినడంతోనే ఎంతో నిరాశకు గురైంది అపురూప. ఆమె ముఖ కవళికలను గమనించి రాకేష్ చిన్నగా నవ్వుతూ, మీలాంటి క్లాసికల్ డాన్సర్కి ఇలాంటి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర ఇచ్చామని ఆలోచిస్తున్నారా? ఈ సినిమాకి కథాపరంగా అలాంటి పాత్రే అవసరమైంది మరి. అయినా ఒకసారి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే వాటంతటవే ఎన్నో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నేను తీసే సినిమా అంటే ఆడియన్స్కి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఏదైనా చేస్తాం. నా సినిమాలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. మొన్న మీ పర్ఫార్మెన్స్ చూశాక ఎందుకనో ఈ అవకాశం మీకు ఇవ్వాలనిపించింది, అందుకే పిలిచాను. ఇందులో బలవంతం ఏమీ లేదు, బాగా ఆలోచించుకుని చెప్పండి. మీకు అంగీకారం అయితే రేపు ప్రొడక్షన్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి సంతకం చేసి అడ్వాన్స్ తీసుకోండి, వస్తాను, నాకు ఇప్పుడు షూటింగ్ ఉంది అంటూ ఇక మాట్లాడవలసింది ఏమీ లేదన్నట్లుగా లేచి సెట్లోకి వెళ్ళిపోయాడు రాకేష్. ఎలాంటి వారినైనా తన దారికి తెచ్చుకునేందుకు వారి పట్ల పెద్ద ఆసక్తి లేనట్లుగా మాట్లాడుతూనే మరోపక్క వారిని తన దగ్గరకు రప్పించుకునేందుకు ఎంతో మర్యాదగా వ్యవహరిస్తాడు రాకేష్. అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాక కూడా ఏం చేయటానికి పాలుపోనట్లుగా అపురూప అక్కడే కూర్చుండిపోయింది చాలాసేపు. తర్వాత మెల్లిగా లేచి బయటకొచ్చింది. తను ఇలాంటి పాత్ర చేస్తే తల్లిదండ్రులు ఏమంటారోననే బెరకు మొదలైంది అపురూపలో. అలా అని అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలనిపించలేదు ఆమెకు. డోలాయమానంగా అయిపోయింది అపురూప మనస్సు. ఎటూ తెచ్చుకోలేక సాధన రూమ్కి చేరుకునే వరకు ఆలోచిస్తూనే ఉండిపోయింది. చివరికి మనస్సు కూడా తీసుకుని తన నిర్ణయాన్ని సాధనకు చెప్పింది. అపురూప చెప్పింది వింటూనే అంతెత్తున ఎగిరిపడింది సాధన. నేను ముందే చెప్పాను కదా రూప, సినిమా అనేది ఒక మాయా ప్రపంచమని. నా మాట నువ్వు నమ్మలేదు. నీకు ముందు ఆయన చెప్పిందేమిటి, ఈరోజు నీకు ఇక్కడ ఎదురైందేమిటి? ఈ మాత్రం భాగ్యానికి అమ్మా నాన్నల మాట కాదని నీ కెరీర్ని పక్కన పెట్టేస్తానంటున్నావు. చాలే రూప, మనకి ఈ సినిమాలు అవి వద్దు, ఇంటికెళ్ళి హాయిగా చదువు కంటిన్యూ చేయి అంది సాధన నచ్చ చెప్తున్నట్లుగా. లేదు సాధన, ఆయన చాలా గట్టిగా చెప్పారు, ఇందులో చేస్తే తర్వాత ఎన్నో అవకాశాలు నన్ను వెతుక్కుంటూ వస్తాయని అన్నారు ఆయన అంది అపురూప.
ఆ మాట చెప్పడం అయితే చెప్పింది కాని ఉదయం ఉన్నంత కాన్ఫిడెన్స్ ఆ మాటల్లో లేదు. ఇప్పుడు అది గ్రహించింది సాధన. ఎలాగైనా స్నేహితురాలి మనస్సు మార్చాలనే ఉద్దేశంతో మరి కొంచెం గట్టిగా నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. వాళ్ళు అలాగే చెప్తారు, రూప నీ డాన్స్ని స్పెషల్ అట్రాక్షన్ గా చూపించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. వద్దే రూప, నా మాట విని తిరిగింటికి వెళ్ళిపో. క్లాసికల్ డాన్సర్ అయిన నువ్వు ఆ చెత్తబట్టలు వేసుకుని ఆ బూతు మాటలకు అంత చవకబారుగా అభినయిస్తావనే మాట తలుచుకుంటేనే కంపరం పుడుతోంది నాకు. అంకుల్ గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంక్ లో అక్కడ ఎంతో గౌరవంగా బతుకుతున్నారు. మీ అమ్మా నాన్నలంటే బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఎంతో మంచి పేరుంది. నువ్వు ఇలాంటి డాన్స్ ను ఆ సినిమాల్లో చేస్తే వాళ్ల ఇమేజ్ ఎంత దెబ్బతింటుందో ఒకసారి ఆలోచించు అంది సాధన అనునయంగా. నువ్వు చెప్పింది నిజమేననుకో, కానీ రాకేష్ గారితో అంత దగ్గరగా ఉంటూ ఆయనతో కలిసి నటించడం అనే దాన్ని నేను కల్లో కూడా ఊహించలేదే సాధన. రాకరాక వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోలేకపోతున్నానే, ఏం చేయను అంది అపురూప నిస్సహాయంగా చూస్తూ. రూప, సినిమా వ్యామోహం అనే మాయపొర నీ మనసును కప్పేసిందే, అందుకే వివేకంగా ఆలోచించలేకపోతున్నావు. మరొక్కసారి ఆలోచించు, నువ్వెనుకున్న దారి సరైంది కాదు, అది నిన్ను పాతాళానికి నెట్టేస్తుంది అంది సాధన బాధగా. నీ భయం నాకు అర్థమైంది సాధన, నేనందరిలాగా మోసపోయేందుకు చదువు సంధ్యాలేని ముద్దులు కాదు, నా సెక్యూరిటీ నేను చూసుకోగలను అంది అపురూప ఒక నిశ్చయానికి వచ్చిందానిలా. అయితే రేపు అక్కడికి వెళ్ళడానికే నిశ్చయించుకున్నామన్నమాట. పోనీ ఈ సంగతి మీ పేరెంట్స్కి కానీ మీ డాన్స్ టీచర్ నిర్మల గారికి కానీ చెప్పి సలహా తీసుకోకూడదు అంది సాధన ఇంకా చావని ఆశతో. వాళ్ళు అసలే పాతకాలం వాళ్ళు, వద్దని చెప్తారే కానీ ఎంకరేజ్ చేయరు. ఈ కాలం దానిమైన నువ్వే ఇంత పిరికిగా ఆలోచిస్తుంటే ఇక వాళ్ల సంగతి చెప్పాలా అంది అపురూప స్నేహితురాలి మాట కొట్టి పారేస్తూ. ఆమె కళ్ల ముందు రంగురంగుల ప్రపంచం రారమ్మని పిలుస్తుంటే స్నేహితురాలి హితవచనాలు ఏమాత్రం తలకెక్కలేదు. ఎవరి ఆలోచనలతోనూ అభిప్రాయాలతోనూ ప్రమేయం లేనట్లు ఆమె ఆలోచనలు సాగాయి. ఈరోజు రాకేష్ గారి సినిమాలో స్థానం సంపాదించినట్లే ఏదో ఒకరోజు అతడి మనసులో స్థానం సంపాదించి అతడి ఇల్లాలిని కాకపోతానా అనే పెరి ఆశతో దీపం చుట్టూ తిరిగే పురుగులా సినిమా ప్రపంచం వైపు అడుగులు వేసింది అపురూప వేరే ఆలోచన లేకుండా. ఆ ప్రయాణం ఏ తీరం వైపు చేరుతుందో కాలమే నిర్ణయించాలి. అతడికి తనకి వయసులో చాలా తేడా ఉంది అని గాని అతడి సర్కిల్ తన సర్కిల్ పూర్తిగా వేరువేరని కానీ కొంచెం కూడా ఆలోచన లేదా అపురూపకి. అందుకే గుడ్డిగా తనంతట తానే ఆ రంగుల వలయంలో అడుగుపెట్టింది. మర్నాడు అపురూప వెళ్లేసరికి అతడు సెట్లోనే ఉన్నాడు. ఆమెను చూడటంతోనే నాకు తెలుసు నువ్వు వస్తావని అన్నట్లుగా విజయహాసం చిందించాడు రాకేష్. అపురూప కూర్చునేందుకు అక్కడే మరో కుర్చీ వేయించాడు. అలాంటి వారిని అతడి సర్వీస్లో ఎంతో మందిని చూశాడు. వారిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో ఎలా దారికి తెచ్చుకోవాలో అతడికి తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదు. తన దగ్గరకు వచ్చిన అపురూపను తన స్వతసిద్ధమైన నటనతో ఆమె మనస్సును ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ అపురూప మనస్సులో మంచివాడు అనే స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో నీ పాత్రకు 50,000 ఇస్తున్నాం, అడ్వాన్స్గా ప్రొడక్షన్ మేనేజర్ 10,000 చెక్ ఇస్తాడు తీసుకో. అంత పెద్ద మొత్తాన్ని ఏమాత్రం ఊహించని అపురూప కళ్ళు విప్పార్చుకుని ఆశ్చర్యంగా రాకేష్ వైపు చూసింది. అదేం గమనించినట్లుగా తన సంభాషణని కొనసాగించాడు. నువ్వు నాకంటే చిన్నదానివి గనుక పేరు పెట్టి పిలుస్తాను, అభ్యంతరం ఏమీ లేదు కదా అని అడిగాడు రాకేష్ కొంచెం సనుమును మరికొంత ఆప్యాయతను రంగరించి. నో నాట్ ఇట్ ఆల్ సార్, మీరు అలా పిలిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది అంది అపురూప ఉబ్బి తబ్బిబ్బవుతూ. బైదవే కూకట్పల్లి ఇక్కడికి బాగా దూరం కదా, ఇక్కడే దగ్గరలోనే ఏదైనా అకామిడేషన్ చూసుకుంటే బాగుంటుందేమో అన్నాడు రాకేష్ సలహా ఇస్తున్నట్లుగా. ఇక్కడ నాకంతా కొత్త కదా సార్, కొన్నాళ్ళు నా ఫ్రెండ్ రూమ్లోనే ఉందాం అనుకుంటున్నాను అంది అపురూప. ఉంటే బాగానే ఉంటుంది కానీ అది హాస్టల్ కదా, నీ రాకపోకలకు షూటింగ్ల వలన ఒక టైం అంటూ ఉండదు. హాస్టల్ వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, నువ్వు అక్కడ ఉంటే నీ ఫ్రెండ్కి కూడా ఇబ్బందే, కనుక నువ్వు వేరుగా ఉంటేనే మంచిది. పోనీ ఓ పని చేయి, ఫిలిం నగర్లో నాకు తెలిసిన వాళ్ల ఫ్లాట్ ఒకటి ఈ మధ్య ఖాళీ అయిందని విన్నాను, ప్రస్తుతానికి అక్కడ దిగిపో, తర్వాత వీలును బట్టి మంచి ఇంట్లోకి మారదు గాని అన్నాడు రాకేష్. కానీ రెంట్ అది ఎంతవుతుందో ఏమిటో అంది అపురూప సందేహంగా. పర్వాలేదు, వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్లే, రెంట్ గురించి నేను మాట్లాడతాను. ముందు నువ్వు తొందరపడకపోతే ఎవరో ఒకరు వెళ్లి ఆ ఫ్లాట్ని ఆక్యుపై చేసేస్తారు,
తర్వాత నీకు మంచి షెల్టర్ దొరకడం కష్టమవుతుంది అన్నాడు రాకేష్ తొందరపెడుతున్నట్లుగా. ముందు రోజు సినిమాలో నటించేందుకు కూడా ఆమె ఆలోచించి నిర్ణయం తీసుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇలాగే తొందరపెట్టాడు. ఇప్పుడు ఫ్లాట్లో చేరేందుకు కూడా అపురూప ఆలోచించుకునేందుకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా ఫ్లాట్లో దిగేందుకు సమ్మతించేలా చేశాడు రాకేష్. అతడంత గట్టిగా చెప్పడంతో సరైననక తప్పలేదు అపురూపకి. విశాఖపట్టణంలో అపురూప నాట్య ప్రదర్శన చూసిన నాడే ఆమె మీద రాకేష్ కన్నుబడింది. తాను పబ్లిక్ ఫిగర్ కనుక 10 మందిలో తన ఇమేజ్ చెడకుండా ఎలాంటి అమ్మాయి అయినా తనంత తానుగా వచ్చి అతడి వడిలో వాలేలా చేయగలిగే చాతుర్యం ఉంది అతడికి. అతడి చాకచక్యం ఎలాంటిదంటే తాను వలవేసి పట్టిన చిలుక కూడా తాను ట్రాప్లో చిక్కుకున్న విషయాన్ని గ్రహించలేనంత బాగా మేనేజ్ చేయగలడు. తమ జీవితాలను అతడికి నైవేద్యంగా సమర్పించుకోవటమే తమ భాగ్యం అని వాళ్లు భావించుకునేటట్లుగా మలచుకోగల తెలివితేటలు అతడి స్వంతం. పైగా వాళ్లకు గొప్ప జీవితాన్ని ఇచ్చి సంఘంలో ఒక హోదాని గుర్తింపును అతడిచ్చినట్లుగా భ్రమించేలా చేస్తాడు రాకేష్. అపురూప కూడా అలాంటి భ్రమకే లోనైంది అతడి మాట విని. అతడంత గొప్ప నటుడై ఉండి కూడా అతి సామాన్యురాలైన తన మీద అంత శ్రద్ధ కనపరచడం చూశాక రాకేష్ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె మనస్సు. అసలు మొదటి సినిమాకి అందున అంత చిన్న పాత్రకు 50,000 ఎవ్వరూ ఇవ్వరని, కానీ ఎంతకంటే తక్కువ ఇస్తే అపురూపలోని కళను అవమానించినట్లు అవుతుందని ఆ అమౌంట్ ఇచ్చాము అని రాకేష్ చెప్పిన మాటలు వినటంతోనే అపురూప పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది. ఈ డ్రామా అంతా దూరం నుండి చూస్తున్న మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి అదేమంత కొత్తగా అనిపించలేదు. అతడు గతంలో ఎందరో అమ్మాయిలని ఇలాగే వేషాలు ఇప్పిస్తారని ఆశ చూపించి ఇక్కడికి రప్పించడం వారికి తెలియంది కాదు. రాకేష్ చేస్తున్న పని తప్పని తెలిసినా ప్రశ్నించే సాహసం కానీ అతడి చేష్టలను నిరోధించే ప్రయత్నం కానీ ఎవ్వరూ చేయలేదు. అలాంటి పని ఏదైనా చేస్తే ఫీల్డ్లో తమ మనుగడకు నీళ్లొదులుకోవలసి వస్తుందని అక్కడున్న అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో రాకేష్కి మంచి పట్టు ఉంది. సినిమాకి సంబంధించి అన్ని రంగాల్లోనూ అతడికి అపారమైన పరిజ్ఞానం ప్రావీణ్యం ఉంది. కొన్ని కొన్ని సినిమాలకు అతడే స్వయంగా కథ మాటలు సమకూర్చుకుంటాడు. అతడు రాసే డైలాగులు డైనమైట్లా పేలుతూ ఉంటాయి. ప్రేక్షకులు అతడు చెప్పే పంచ్ డైలాగులు వినటం కోసం, ఆ డైలాగులు చెప్పేటప్పుడు అతడు ప్రదర్శించే నటనను చూడటం కోసమే అతడి సినిమాలకు పదే పదే వెడుతూ ఉంటారు థియేటర్స్కి. అతడు తీసిన సినిమాలు 100 రోజులకు తక్కువగా ఏదీ ఆడలేదు. అలాంటి వాడిని ఎవరు ఎదిరించగలరు? అందుకే మౌనంగా ఉండిపోయారు. అడ్వాన్స్ తీసుకుని అపురూప ఎంతో ఉత్సాహంగా సాధన రూమ్కెళ్ళింది. స్నేహితురాలి ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి ఈనాటి ఈ ఆనందం అపురూప ముఖంలో శాశ్వతంగా ఉంటే ఎంత బాగుండును అనుకుంది సాధన. అదేవి గమనించని అపురూప మర్నాడు తాను ఫిలిం నగర్లోని ఫ్లాట్కి మారిపోతున్న విషయాన్ని సాధనకు చెప్పింది. ఆ మాట విని మతిపోయిన దానిలా చూసింది సాధన. ఏమిటే రూపాయిది, ఎందుకే ఇంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటున్నావు? నువ్వు అక్కడికి మారుతున్న విషయాన్ని ముందుగా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఎలా నిర్ణయించుకున్నావు? చిన్నప్పటి నుండి మనిద్దరం ప్రాణంలో ప్రాణంలా పెరిగాం. మనకి బీటెక్లో సీట్లు వేరే ఊళ్ళలో వచ్చినా అది మన స్నేహానికి అవరోధం కాలేదు. రాక రాక ఇక్కడికి వచ్చావు, నీతో 4 రోజులు సరదాగా గడపవచ్చని ఎంతో ఆశపడ్డాను. కానీ అలాంటి ఆలోచన ఏవీ లేకుండా నీ మానాన నీవు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు అంది సాధన బాధగా. సారీ సాధన, నీ రూమ్ అక్కడికి చాలా దూరమని నా షూటింగ్ వేళకు పర్టిక్యులర్ టైం అంటూ ఉండదు, కనుక నా వల్ల నీ హాస్టల్ వార్డెన్తో నీవు మాట పడవలసి వస్తుందని ఇలా చేశాను. అదీగాక ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళకపోతే వేరే ఎవరైనా ఆ ఫ్లాట్లోకి దిగిపోతారని, ఆ తర్వాత ఇల్లు దొరకటం కష్టమవుతుందని రాకేష్ గారు అన్నారు. అందుకే ఇంత తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తోంది అంది అపురూప కొంచెం ఇబ్బందిగా చూస్తూ. అతడేదో చెప్తే గుడ్డిగా అనుసరించడమేనా? 2 ఏళ్లుగా ఇక్కడ ఉంటున్నాను నేను, నన్ను ఒక్క మాట అడగాలనిపించలేదా నీకు అంది సాధన మందలిస్తున్నట్లుగా. స్నేహితురాలి మాట విని దోషిలా తల వంచుకుంది అపురూప. చేసేదేమీ లేక స్నేహితురాల్ని ఆ ఫ్లాట్లోనే దింపటానికి అంగీకరించింది సాధన. మర్నాడు స్నేహితురాలిద్దరూ కలిసి ఇంట్లోకి కావలసిన సామాన్లన్నీ కొని ఫ్లాట్కి చేరారు. పనంతా అయ్యేసరికి 3 గంటలయ్యింది. పార్సిల్ తెచ్చుకుని భోజనం చేశారు ఇద్దరు. 1 గంట రెస్ట్ తీసుకుని సాధన తన రూమ్కి వచ్చేసింది. రూమ్కి చేరుకోగానే శ్రీలక్ష్మికి ఫోన్ చేసింది సాధన. ఆంటీ, నేను సాధనను మాట్లాడుతున్నాను అంది. ఏమ్మా సాధన, బాగున్నావా? రూప ఏం చేస్తోంది? చూసావా, ఇంత చెప్పినా వినకుండా ఇలా వచ్చేసిందో అక్కడికి.
ఏం చేస్తోందది, ఫోన్ అయినా చేయలేదు అంది శ్రీలక్ష్మి బాధగా. బాధపడకండి ఆంటీ, నేనున్నానుగా ఇక్కడ, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాలేండి అంది ఓదార్పుగా. అపురూప వేరే ఫ్లాట్కి మారిపోయిందని చెప్దాం అనుకున్న సాధన ఆ మాట చెప్పి వారిని ఇంకా బాధ పెట్టినట్లు అవుతుందని ఆ విషయాన్ని పక్కన పెట్టి ఓదార్పుగా 4 మాటలు మాట్లాడింది. అయితే ఆమె దాచాలనుకున్నా ఎంతోసేపు ఆ సంగతిని దాచలేకపోయింది. నువ్వు అక్కడ ఉన్నావన్న ధైర్యంతోనే మేమిక్కడ ఉన్నామమ్మా, ఏది దానికి ఒక్కసారి ఫోన్ ఇవ్వు అంది శ్రీలక్ష్మి ఆరాటంగా. ఆ మాటలు వింటూనే గుటకలు మింగుతూ మెల్లిగా జరిగిందంతా చెప్పింది సాధన. అది వింటూనే పరాంకుశం శ్రీలక్ష్మిలు భయాందోళనకు గురయ్యారు. ఒక్కగాని ఒక్క కూతురని ఎంతో అపురూపంగా పెంచుకున్నారు. అలాంటి తమ బిడ్డకు ఇప్పుడు ఏమవుతుందోనని కలవరపడ్డారు. తన కూతుర్ని నాట్యమయూరిలా చూడాలనుకున్న శ్రీలక్ష్మి ఇలా జరిగినందుకు ఎంతో బాధపడింది. ఇంట్లోనే ఒంటరిగా ఉండటానికి భయపడే అపురూప ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్లాట్ తీసుకుని అక్కడ ఒంటరిగా ఉండటానికి వెళ్ళింది అని ఆశ్చర్యపోయాడు పరాంకుశం. ఇంత జరిగినా కన్న తల్లిదండ్రులైన తమతో కూతురు ఒక్క మాట కూడా చెప్పలేదే అని మరింత బాధపడ్డారు. అప్పటికప్పుడు బస్సులో టికెట్స్ బుక్ చేసుకుని కొడుకుని ఫ్రెండ్ ఇంట్లో వదిలి ఇద్దరూ హైదరాబాద్ బయలుదేరారు. బస్ దిగాక సాధన ఇచ్చిన అడ్రస్ ప్రకారం కూతురు ఉన్న అపార్ట్మెంట్కు వెళ్లి ఆమె ఉన్న ఫ్లాట్ కాలింగ్ బెల్ నొక్కారు. ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు అనుకుంటూ తలుపు తీసిన అపురూపకి ఎదురుగా తల్లిదండ్రులు కనిపించడంతో నోట మాట రాలేదు ఒక్క క్షణం. వెంటనే గ్రహించింది ఇది సాధన చేసిన పని అని. తలుపుకు అడ్డంగా నుంచిన కూతురు వైపు కోపంగా చూస్తూ ఏమిటే మమ్మల్ని ఇంట్లోకి రానియవా అని అడిగింది శ్రీలక్ష్మి కోపంగా. వెంటనే అడ్డు తొలగుతూ అయ్యో అమ్మ రండి లోపలికి అంటూ కంగారుగా తల్లిదండ్రులను లోపలికి ఆహ్వానించింది అపురూప. పరాంకుశం మౌనంగా లోపలికొచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ఇల్లంతా కలయ చూశాడు. అపురూప గబగబా కిందికెళ్లి వాచ్మెన్తో పాల ప్యాకెట్లు తెప్పించింది. పాలు కాచి ముగ్గురికి కాఫీలు కలిపి తెచ్చింది. కాఫీ తీసుకున్నానా అంటూ తల్లిదండ్రులకు చెరో కప్పు ఇచ్చి తాను ఒకటి తీసుకుంది. పరాంకుశం కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి కూతురు ముఖం వైపు సూటిగా చూస్తూ నువ్వు చేసిన పని సరైందే అనుకుంటున్నావా రూప అని అడిగాడు గంభీరమైన స్వరంతో. చెప్తే మీరు కోప్పడతారని భయపడి చెప్పలేదు నాన్న, నేను కావాలని ఇక్కడికి రాలేదు. సాధన రూమ్ వర్క్ స్పాట్కి బాగా దూరం అవుతుందని రాకేష్ గారంటే ఇక్కడికి మారాను, సాధన మీకంతా చెప్పే ఉంటుంది అంది అపురూప తండ్రి మొహంలోకి చూడలేక తల వంచుకుని. మా కూతురు గురించి మాకు ఎవరో చెప్తే తెలియాలన్నమాట, అందుకేనటే 20 ఏళ్లపాటు నేను అరచేతిలో పెట్టుకుని పెంచింది అంది శ్రీలక్ష్మి వృద్ధ కంఠంతో. మీ అమ్మ నిన్ను గొప్ప నాట్యతారగా చూడాలనే ఆశతో పట్టుబట్టి నీకు నాట్యం నేర్పించింది, అదే మా కొంపముంచి ఈవేళ నిన్ను మా నుండి దూరం చేస్తుందని అనుకోలేదు రూపా అన్నాడు పరాంకుశం బాధగా. లేదు నాన్న, మీరు బాధపడేలా ఎన్నడూ ఏదీ చేయను, నాట్యంలో నాకు సాటి పోటీ ఎవ్వరూ లేరని నిరూపిస్తాను అంది అపురూప హామీ ఇస్తున్నట్లుగా. అందుకేనా సినిమాలో అంత చీప్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నది, ఇలాగేనా రూపా నీ నాట్య కౌశలాన్ని నిరూపించుకునేది అంది శ్రీలక్ష్మి. కంటి వెంట కన్నీరు జలజల జారుతుండగా, లేదమ్మా ఈ ఒక్క సినిమాలోనే ఇలాంటి క్యారెక్టర్ట, అది కూడా ఆ సినిమాలో కథ కోసం అలాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేయవలసి వచ్చిందిట, ఆ తర్వాత అన్ని మంచి క్యారెక్టర్లు వచ్చేలా చేస్తానన్నారు రాకేష్ గారు అంది అపురూప ఎంతో నమ్మకంగా. తన సొంత సినిమాలో మంచి క్యారెక్టర్ ఇవ్వలేని వాడు వేరే వాళ్ల సినిమాలో మంచి క్యారెక్టర్ ఎలా ఇప్పిస్తాడంటావు అన్నాడు పరాంకుశం సందేహంగా చూస్తూ. తండ్రి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక మౌనం వహించింది అపురూప. దాంతో కూతురు ఎంత అమాయకంగా అతని మాటలు నమ్మిందో పరాంకుశానికి అర్థమైంది. సరే రూప, అయిందేదో అయిపోయింది, మనకి సినిమాలు వద్దు ఏమీ వద్దు, వాళ్ళిచ్చిన అడ్వాన్స్ వాపస్ ఇచ్చేసినా, సాయంత్రం మనం ముగ్గురం కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు పరాంకుశం. ఎలా నాన్న, అగ్రిమెంట్ మీద సంతకాలు చేశాక అలా ఎలా పెడతాం, అసలు అంత చిన్న క్యారెక్టర్కి ఎవరైనా 50,000 ఇవ్వరట, మొదటి సినిమాకి నాలో ఉన్న కళని గౌరవించాలనే ఉద్దేశంతో ఇచ్చారట అంది అపురూప మెరిసే కళ్లతో వారి వంక చూస్తూ. ఆ మాట వినడంతోనే మరింత భయం ఆవరించింది పరాంకుశాన్ని. ఎవ్వరికీ ఇవ్వలేనంత రెమ్యునరేషన్ నా కూతురికి ఎందుకు ఇచ్చారు, అది నా కూతురు పర్ఫార్మెన్స్ కోసం అయి ఉండదు, ఇంకేదో ఆశించి ఇచ్చి ఉంటారు అనుకోగానే ముచ్చమటలు పోశాయి అతడికి. వద్దమ్మా మనకి సినిమాలేమీ వద్దు కానీ ఇంటికి పోదాం పద, నువ్వు అగ్రిమెంట్ రద్దు చేసుకున్నందుకు ఏదైనా పెనాల్టీ కట్టవలసి వస్తే నేను కడతాను
అన్నాడు పరాం కోసం భయంగా చూస్తూ. ఒకసారి కమిట్ అయ్యాక కుదరదు నాన్న, అది మీరు భయపడుతున్నట్లుగా అక్కడేమీ లేదు. రాకేష్ గారు ఎంతో మంచివారు, మర్యాదస్తులును, నన్నెంతో అభిమానంగా గౌరవంగా చూస్తున్నారు. అక్కడ ఉన్న ఇతర స్టాఫ్, టెక్నీషియన్స్ చాలా మంచివారు. పత్రికల వాళ్ళు తమ సర్క్యులేషన్ పెంచుకునేందుకు సినిమా వాళ్ల మీద అవాకులు చెవాకులు రాస్తూ ఉంటారు. వాటిని చదివి అవే నిజమనుకుంటారు మీరు, కానీ నిజానికి అక్కడ అలాంటిదేమీ లేదు. ఎంతో డీసెంట్గా ఉంది. నా మాట మీద మీకు నమ్మకం కుదరకపోతే నా వెంట వచ్చి చూడండి, అంతా మీకే తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు? ఒకసారి మీరు రాకేష్ గారితో మాట్లాడితే మీ సందేహాలన్నీ తీరిపోతాయి అంది అపురూప నచ్చజెప్తున్నట్లుగా. కూతురు అలా చెప్పేసరికి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు పరాంకుశం. శ్రీలక్ష్మి ఆందోళన కూడా కొంచెం సర్దుకుంది. అపురూప చెప్పినట్లు ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే అంతా తెలుస్తుంది కదా అనుకుంది. ఆ రోజు అపురూప డాన్స్ చిత్రీకరించేందుకు స్టూడియోలో సెట్స్ వేసి సిద్ధంగా ఉంచారు. షూటింగ్కి తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చిన అపురూపను చూసి ఆశ్చర్యపోయాడు రాకేష్. ఆమె మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ మెల్లిగా దారిలోకి తెచ్చుకోవచ్చు అనుకున్నాడు అతడు. అందుకే సింగిల్గా ఉండేలా హాస్టల్ రూమ్ నుండి ఫిల్మ్ నగర్కి రప్పించాడు. ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా సినిమాలో నటించేందుకు వచ్చిందనుకున్నాడు రాకేష్. అపురూప వెంట ఎవరూ రాకపోవటం చూసి సమయం చూసి మచ్చిక చేసుకోవచ్చని ఉవ్విళ్ళూరాడు. వారి రాక ఆదిలోనే హంసపాదులా అనిపించింది అతడికి. అయితే కార్యసాధకుడైన రాకేష్ తన భావాలనేవి పైకి వ్యక్తం చేయకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. పరాంకుశాన్ని, శ్రీలక్ష్మిని ఎంతో గౌరవంగా రిసీవ్ చేసుకున్నాడు. స్టూడియోలో ముఖ్యమైన భాగాలన్నింటినీ వారికి చూపించమని అసిస్టెంట్కి పురమాయించాడు. మొదటి రోజే తల్లిదండ్రుల ముందు అపురూపని అర్ధనగ్నంగా చిత్రీకరించేందుకు కొంచెం జంకాడు. ముహూర్తానికి అన్నట్లు అపురూపతో రెండు డైలాగులు చెప్పించి షార్ట్ ఓకే చేయించాడు. అక్కడి వాతావరణాన్ని, రాకేష్ ప్రవర్తనను చూశాక పరాంకుశం, శ్రీలక్ష్మిలు కొంచెం స్థిమితపడ్డారు. అతడంత గొప్పవాడై ఉండి కూడా తమలాంటి సామాన్యులను ఎంతో గౌరవంగా చూడటం వారిని ఆశ్చర్యపరిచింది. కానీ కూతుర్ని అక్కడ ఒంటరిగా ఉంచటం మంచిది కాదనిపించిన పరాంకుశం భార్యని కూతురికి తోడుగా ఉంచి తాను ఒంటరిగా విశాఖపట్నం వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గర ఉన్న కొడుకు కోసం శ్రీలక్ష్మి కొంచెం బాధపడినా ఇక్కడ కూతుర్ని చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందనుకుని సరిపెట్టుకుంది. తండ్రి చేసిన ఈ ఏర్పాటు అపురూపకి ఎంతో నచ్చింది. ఒంటరిగా ఉండే బాధ తప్పిందని సంతోషించింది. పరాంకుశం ఇంటికొచ్చాక శ్రీకాంత్ ఫ్రెండ్ ఇంట్లో నుండి తీసుకొచ్చేశాడు. వంట మనిషి, పని మనుషుల సాయంతో 10th చదువుతున్న కొడుకి సమయానికి అన్నీ అమరేలా చూడసాగాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.